वेलकम बैक टू माय चैनल दिस इज ज्योत्सना एवरना मैं चैनल को चुस्ते प्लीज सब्सक्राइब चेसुको टुडे रेसीपी वच्चेसी स्वीट कॉर्न मसाला चाट इदि चाला टेस्टीगा उंदी पिल्ललैते चाला इष्टंगा तिंटारु इदंता स्पाइसीगा कूडा उंडदु बागुंदी दीनिकि कावाल्सिन पदार्थालु वच्चेसी स्वीट कॉर्न टोमेटो पच्चिमिर्ची ఉల్లిపాయ ఒక నిమ్మచెక్క సాల్ట్ చాట్ మసాలా కారం ముందుగా స్టవ్ వెలిగించుకొని అందుపైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇవి రెండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ప్రెజెంట్ డేస్ లో మనం బయటికి వెళ్ళలేము కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఇలాంటి టేస్టీ ఐటమ్స్ చేసుకుంటే గనుక ఇంకా బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కార్న్ అంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు అందులో కూడా ఇందులో ఇంకో కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ హెల్దీగా కూడా ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ కొంచెం పచ్చివాసన పోయినవి ఆనియన్స్ అనేవి ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకున్నాం ఇది కూడా కొంచెం జస్ట్ అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు కాబట్టి హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది ఇవి జస్ట్ అలా 2 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ అందులోనే కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడినంత ఫ్రెండ్స్ సాల్ట్ అనేది ఎందుకంటే కొంచెం మంది ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు కాబట్టి మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి 1/2 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని వేయించుకోవాలి ఆ మసాలా మొత్తం స్వీట్ కార్న్ పట్టే వరకు వేయించుకొని టొమాటో అనేది లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తుందా అంటే ఫ్రెండ్స్ టొమాటో అనేది మొత్తం స్మాష్ అయిపోద్ది ఆయిల్లో వేసాక అందుకని చెప్పి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను దాని ఫ్లేవర్ మనకి తెలియాలి అంటే కనుక మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటేనే చాట్ అనేది టేస్టీగా ఉంటుంది ఫస్ట్లోనే యాడ్ చేస్తే అందులో స్మాష్ అయిపోయి మనకి ఇంకేం తెలియదు అన్నమాట అందులో టొమాటో ఉంది లేదనేది మనకు అర్థం కాదు అందుకోసం నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇలా లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తినడానికి చూస్తారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం నిమ్మరసం అనేది పిండుతున్నాను జస్ట్ అలా మొత్తం నిమ్మరసం అనేది మొత్తం స్వీట్ కార్న్ పట్టే వరకు కలుపుకోవాలి కలిపేసుకున్న ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్టీ స్వీట్ కార్న్ మసాలా చాట్ ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ కార్న్ మసాలా చాట్ అనేది దీన్ని కొంచెం నేను ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఇంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా రెడీ అయినప్పుడు ఎవరైనా తినడానికి ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని మీద నేను సేవ్ వేసుకుంటున్నాను దీని మీద నేను ఇప్పుడు సేవ్తో గార్నిష్ చేసుకుంటున్నాను
ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్ ఎంత టెంప్టింగ్గా ఉందో స్వీట్ కార్న్ మసాలా చట్ అనేది. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.